गुड मॉर्निंग एवरीवन, दिस इज डॉक्टर जॉयसी फ्रॉम सतीम होम्योपति. जनरल गा डॉक्टर्स దగ్గర కేలినప్పుడు చాలా హెల్త్ కండిషన్స్ లో డాక్టర్స్ చెప్పే కాజెస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ వచ్చేసి విటమిన్ డిఫిషియన్సీ. సో అసలు ఆ విటమిన్స్ అంటే ఏంటి, విటమిన్ డిఫిషియన్సీస్ వల్ల మనకి ఎటువంటి హెల్త్ కండిషన్స్ అనేవి వస్తాయి, ఎటువంటి డిసీజ్ కండిషన్స్ అనేవి మనం చూస్తాము అనేది ఈ వీడియోలో మనం చూస్తాము. సో విటమిన్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ మైక్రో న్యూట్రియంట్స్ అనమాట. ఈ విటమిన్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవటం కాకుండా మనం డైటరీ ఇంటేక్ నుంచి మనం ఈ విటమిన్స్ ని తీసుకోవటం వల్ల మన బాడీ వీటిని అబ్జర్వ్ చేసుకుని వాటికి కావాల్సిన ఫంక్షన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ విటమిన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే టూ కేటగిరీస్ లో విటమిన్స్ అనేవి ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గా మనం చూస్తాము. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏంటి అంటే బిట్వీన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ విటమిన్ సి అనమాట. సో విటమిన్ బి కాంప్లెక్స్ అని ఎందుకు అంటామంటే విటమిన్ బిలోనే చాలా రకాలైనటువంటి B1, B2 అండ్ సో ఆన్ విటమిన్స్ అనేవి మనకి ఉండటం వల్ల విటమిన్ బి కాంప్లెక్స్ బిని బి కాంప్లెక్స్ విటమిన్ గా మనము చూస్తాము. దాని తర్వాత విటమిన్ సి విటమిన్, ఈ రెండు వచ్చేసి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. తర్వాత ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి అంటే A, D, E, N, K. సో ఈ విటమిన్స్ అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గా మనము చూస్తాము. సో ఈ వీడియోలో మనము విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ ని రెటినాల్ అంటాము. సో విటమిన్ ఏ ఎందుకు మనకు యూజ్ అవుతుంది అంటే, దేనికి యూజ్ అవుతుంది అంటే పూర్ విజన్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా ఐసైట్ ఇవ్వడానికి. అంటే విటమిన్ ఏ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ గివింగ్ ప్రాపర్ విజన్ అనమాట. సో విజన్ కి, తర్వాత స్కిన్ కండిషన్స్ మెయింటైన్ చేయడానికి, కంటేజియస్ డిసీజెస్ ఏమైతే ఉన్నాయో అటువంటి కండిషన్స్ లో, తర్వాత మ్యూకస్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ని హెల్దీగా ఉంచడానికి, తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి, వీటన్నిటి కండిషన్స్ లో కూడాను మనకి విటమిన్ ఏ అనేది యూజ్ అవుతుంది. సో నార్మల్ డైటరీ ఇంటేక్ యావరేజ్ గా డైలీ ఇంటేక్ లో మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ ఏ ఎంత అంటే ఉమెన్ లో చూస్తే 700 మైక్రోగ్రామ్స్ గా, తర్వాత మెన్ లో చూస్తే 900 మైక్రోగ్రామ్స్ గా మనకి తెలుస్తుంది అనమాట. తర్వాత విటమిన్ ఏ డెఫిషియన్సీ అవటం వల్ల మనకి ఏమవుతుంది, ఎటువంటి డిసీజ్ కండిషన్స్ మనము చూస్తాము. ఫస్ట్ గా వచ్చేసి నేను చెప్పినట్టు విటమిన్ ఏ అనేది మనకి విజన్ లో హెల్ప్ అవుతుంది కాబట్టి విటమిన్ ఏ తక్కువ అవటం వల్ల మనకి పూర్ విజన్ అనేది అవుతుంది. అంటే మనం లో లైట్ కండిషన్స్ లో లేకపోతే డార్క్ కండిషన్స్ లో మనము చూడలేము. ఎందుకు చూడలేము అంటే విటమిన్ ఏ అనేది మన ఐలో రొడాప్సిన్ అనే పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి డార్క్ కండిషన్స్ లో కూడా చూడటానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో విటమిన్ ఏ రిక్వైర్డ్ అమౌంట్ లో లేకపోవటం వల్ల, ల్యాక్ అవ్వటం వల్ల, రొడాప్సిన్ అనేది రిక్వైర్డ్ అమౌంట్ లో ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల మనం డార్క్ కండిషన్స్ లో చూడలేము. సో చీకట్లో చూడలేకపోవటాన్ని నైట్ బ్లైండ్నెస్ గా మనము చూస్తాము. సో ల్యాక్ ఆఫ్ ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ లీడ్స్ టు నైట్ బ్లైండ్నెస్. సో ఈ నైట్ బ్లైండ్నెస్ వచ్చిన తర్వాత డ్రైనెస్ ఆఫ్ ఆ ఐస్ కూడా మనము చూస్తాము. ఈ కండిషన్ మనం జిరాఫ్థాలమియాగా చూస్తున్నాం అనమాట. సో పర్సిస్టెంట్ జిరాఫ్థాలమియా ఉండటం వల్ల మనకి కెరాటోమలేషియా కండిషన్ కూడా రావటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా విటమిన్ ఏ అనేది మన ఐ ఐసైట్ లో మన విజన్ కి హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఎనీ కంటాజియస్ డిసీజెస్ ని బ్యాలెన్స్ చేయడానికి విటమిన్ ఏ కనుక తక్కువ అయితే కనుక మనకి కంటాజియస్ స్కిన్ కండిషన్స్ ని మనము చూస్తాము. దాని తర్వాత విటమిన్ ఏ అనేది యాంటీ ఆక్సిడెంట్ గా కూడా మనకి పనిచేస్తుంది అనమాట. సో మనం తినే డైటరీ ఇంటేక్ లో ప్రతిరోజు కూడాను విటమిన్ ఏ ఉన్న డైటరీ ఇంటేక్ ని మనం తీసుకోవటం వల్ల ఇటువంటి కండిషన్స్ ని మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో యూజువల్ గా ఎటువంటి ఫుడ్ సోర్సెస్ లో విటమిన్ ఏ ఉంటుంది అంటే ఎగ్స్ లో ఉంటుంది, స్పినాచ్ లో ఉంటుంది, ఫిష్ లో ఉంటుంది, తర్వాత రైపుడ్ పంకిన్ లో ఉంటుంది, అవకాడోలో ఉంటుంది, క్యారెట్స్ లో మెయిన్ గా మనము ఇటువంటి ఫుడ్స్ లో మనము విటమిన్ ఏ అనేది చూస్తాము. సో ఒక్కొక్క విటమిన్ ప్లేస్ అండ్ మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ హెల్దీ కండిషన్స్ ఆఫ్ ద బాడీ అనమాట. సో ఇలానే విటమిన్ ఏ కూడా మనం రిక్వైర్డ్ అమౌంట్ లో తీసుకోవటం వల్ల నైట్ బ్లైండ్నెస్ అనేది మనము అవాయిడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఎటువంటి విటమిన్స్ దేనికి ఉపయోగపడతాయి అనేది మనం తర్వాత వీడియోస్ లో చూద్దాము. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.